హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పాస్తా మ్యాకరోని అంటాం కదా, దాంతో పాయసం తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మ్యాకరోని 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకులు, వరిపిండి, అలాగే జీడిపప్పు, 1/2 లీటర్ పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను కొంచెం బటర్ తీసుకున్నాను. ఇందులో జీడిపప్పు వేసి ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి. తర్వాత అందులో మ్యాకరోని వేసి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. ఈ పాయసం ఓన్లీ పాలతో చేసుకుంటేనే బాగుంటుందండి. పాలు మరిగేటప్పుడు బెల్లం వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న మ్యాకరోని యాడ్ చేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటే మెత్తగా అవుతుందండి, కానీ వేయించుకున్నాం కదా జిగురు అనేది ఉండదు. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వరిపిండి తీసుకున్నాం కదా, అది 2-3 స్పూన్లు మనం చిక్కదనం కావాలనుకున్న దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. వరిపిండి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుంటే మనకి పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పాయసం రెడీ అయిపోయింది కదా, వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.